ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము సాధారణంగా ఏమనుకుంటూ ఉంటామంటే దీపాలు పెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న చెత్త బయటికి వేయకూడదు, అసలు ఇల్లే ఊడవకూడదు అని కొన్ని చోట్ల వింటూ ఉంటాము. నేను కొంతమంది దగ్గర విన్నానండి, సాయంత్రం కూడా ఇల్లంతా నీట్గా ఊడ్చుకొని దీపాలు పెట్టుకుంటారు. దీపం పెట్టి తలుపు తీయటం, ముయ్యటం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంట్లో చెత్త ఈవినింగ్ దీపం పెట్టేసి నాకు బయట పడేయకూడదా? ఇవేంటంటే జనరల్గా ఎలా ఉంటాయంటే జయ, ఏ విషయమైనా ఒక అందుకు మొదలు పెడతారు, ఒక పాయింట్ మీద ఇది స్టార్ట్ అవుతుంది, అలా ప్రచారం అవుతుంది. క్రమంగా రోజులు గడిచే కొందికి ఇలా చెయ్యాలని ఫిక్స్డ్గా ఉంటుంది. ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేయకూడదు అనే జస్టిఫికేషను, సమాధానము చెప్పబడదు. తరాల వెంబడి వెళ్ళేసరికి ఇలా చేస్తే అదేదో అయిపోతుంది అలాంటివి కూడా వస్తాయి. మనకి కరెంట్ వచ్చి ఎన్నేళ్ళు అయి ఉంటుందంటావు? ఒక 70-80 ఏళ్ళు అయి ఉంటుందా సుమారుగా. మా చిట్టుకొడూరుకి 70sలో వచ్చింది. 77 దివిసిం ఉప్పెన తర్వాత మొత్తం స్తంభాలన్నీ పడిపోయినాయి. అప్పుడు నా 40 వాట్స్ బల్బు, మాది పెద్ద పెద్ద హాల్స్, మావి గుడ్డి దీపాల్లా ఉండేవి. గుడ్డి దీపాలే, ట్యూబ్ లైట్లు బాగా తర్వాత వచ్చినా అవి ఎప్పుడు టపటపలాడుతూ ఉండేవి. అంతకుముందు పెట్రమాక్స్ లైట్లు అవి ఉండేవి. నేను నా విషయం ఎందుకు చెప్తుందంటే, ఇది గొప్ప వ్యవహారం అని కాదు, 70sకి ముందు మనకి కరెంటు చాలా తక్కువ. 70కి ముందు, 70 ఎక్కడుంది, 100 ఏళ్ల క్రితం ఉందా? ఏం లేదు, మొన్నే 50 ఏళ్ల క్రితం కదా. ఇప్పుడు మనం పాటించే చాలా ఆచారాలు, పద్ధతులు నిన్న మొన్న ఏర్పడిన సోషల్ మీడియా ప్రచారం వల్ల వచ్చినవే కాదు. లోక సహజంగా పెద్దవాళ్ళందరూ చెప్తే చేసేవి మనం. అంతకుముందు మనకి ఏముండేవి దీపాలు? ఏదో ఆముదం దీపాలు. కిరోసిన్ వచ్చి 100-150 సంవత్సరాలు అయింది. కిరసనాయిలు 100 ఏళ్ళు పైన అయింది. కిరోసిన్ పోసిన చిన్న చిన్న దీపాలే. గుడ్డి దీపం ఉండేది, కోడిగుడ్డు దీపం, లస్టర్స్ ఉండేవి, ఇంతంతా లాంతర్లు ఉండేవి, పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి. వీళ్ళల్లో చిన్న దీపం వెలిగించుకుని పెందరాళి అన్నాలు తిని చిన్న దీపపు వెలుగులోనే చేసేవాళ్ళు. సాయంకాలం అనగానే 6 దాటిపోవాలా, సూర్యాస్తమయం అయ్యాక దీపం వెలిగించేవాళ్ళు. ఈ దీపం వెలిగించుకున్నాక దుమ్ము రేగొట్టి ఇల్లు ఊడ్చామనుకో, ఆ దుమ్ము ఎట్టిపోయిందో నీకు కనపడుతుంది? కనపడదు. అవును. పొద్దుటి సాయంకాలపు వేళల్లో పిల్లలు పట్టగలుసులో, పెద్దవాళ్ళ చెవులకు దుద్దులో, శీలలో, ఓ రూపాయి నోటో, ఒక కాగితమో, ఏదో దారమో ఆ చెత్తలో పడిపోతుంది. అవును కదా. చీకటి వేళ ఏది కనపడదు. అందుకని చీకటి వేళ ఊడ్చద్దు. క్రమంగా అది విధి, చెబోచకూడదు అన్నమాట. నిషేధంగా ఊడిస్తే కొంపమునిపోతుంది అని పుట్టించారు. మనమే పుట్టించుకుంటాం జయ. మొదటి వాళ్ళు అలా చేయలా. రాత్రి వేళ ఈ పనులు చెయ్యొద్దు అని చెప్పేవారు. దాన్ని మనం అసలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని క్రియేట్ చేసేసుకుంటాం. సాయంత్రం అయ్యేసరికి దీపాలు పెట్టుకోవాలి, వాకిళ్ళు ఊడ్చి, ఇల్లు ఊడ్చి ఊడ్చుకుంటాం. నేను కూడా హాలు ఊడ్చేసుకుంటాం జయ. నేను ఇంట్లో సాయంత్రం పూట ఊడ్చి సూర్యాస్తమయంలో పోయి ఒకసారి ఇట్లా సంధి వాకిళ్ళు చిమ్ముకోవటం అనేది ఒక పద్ధతి. నువ్వు సాయం అడుగు, సాయంకాలాలు వాకిళ్ళు చిమ్ముతారు లేదో వాళ్ళ ఊళ్ళో? చిమ్మరు, కొన్ని ఊళ్ళల్లో చిమ్మరు. చిమ్మి చక్క ముగ్గు పెట్టుకుంటారు అమ్మగారు. వాకిలి చిమ్మి సందె ముగ్గు అనేది వాకిలి చిమ్మటం. దొడ్డి వాకిలి, ఈ వాకిలి, వీధి వాకిలి తుడుచుకొని, మా కజిన్ హైదరాబాద్లో ఉండే మా కజిన్ కూడా అలాగే చేస్తుంది. సాయంత్రం అయ్యేసరికల్లా వాకిలి తుడిచి ముగ్గేసుకుంటుంది తను. ఊళ్ళల్లో అలవాటు, మా ఊళ్ళల్లో ఉంది సందె వాకిళ్ళు చిమ్మటం అని. సాయంకాలం ఒక చీపురు వేసుకోవటం మా ఇంట్లో చిట్టుకుడులోనూ అలవాటు ఉంది, నాకు ఇప్పటికీ అలవాటు ఉంది. హాలు అండ్ దేవుడి గది ఇవి ఊడ్చేసుకుంటాను నేను. ఉంటే ఉంటే నేను ఇంట్లో ఉంటే తుడిచేసుకున్నాక అప్పుడు దీపం పెట్టుకుంటాం. అప్పుడు కాలు చేతులు మొహం కడుకోవటము, జమ్ము నీళ్ళు పోసుకోవటము, అప్పుడు దీపం పెట్టుకోవటము, ధూపం వేసుకోవటము, హాల్లో వాకిట్లో లైట్లు వేయటము. సాయంత్రం పూట దీపం పెడతారా రమ్మగారు మీరు ఇంట్లో ఉంటే? ఇంట్లో లేకపోయినా నేను 7 గంటలకైనా 8 గంటలకు వెళ్ళిపోతాను. ఎప్పుడు వెళ్తే అప్పుడు 7-8 లోపల వెళ్తే పెట్టేసుకుంటాను. మరి 9-9:30 అయితే పెట్టను, కానీ సాయంకాలం 7-8, 7:30 అంతే. 8 దాటితే చెయ్యను. అప్పటికి భోజనాల వేళ కూడా అయిపోతుంది. ఏదో రాత్రి ఎక్కిపోయిన ఫీలింగ్ వస్తుంది, అదే పెట్టుకుంటాను. అంత చాలా మందికి అలవాటు ఉంటుంది. ఇప్పుడు ఇది దీపాలు పెట్టేశాక ఇల్లు ఊడ్చుకుంటే బాగుండదు. అందుకని లైట్లన్నీ వేశాక ఇల్లు ఊడ్చుకోవద్దు, ఇల్లు వాకిలు ఊడ్చేసుకోండి, వెలుగుండగానే వాకిలు ఊడ్చుకోండి అంటారు. ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫుల్గా లైట్లు అన్నీ వేసుకుంటాము, దుమ్ములు అన్నీ మనకు క్లియర్గానే కనపడతాయి. చేసుకోవచ్చు. దానివల్ల కొంప మునిగిపోతున్నాను అనుకో, శుభ్రంగా లేదనుకో ఏం చేస్తాము? తప్పదు కదా, తప్పదు కదా. నేనేం చేస్తానంటే చీపురు ముట్టుకోకూడదు అని మా అక్కయ్య సిద్ధాంతం. రాత్రి చీకటి పడ్డాక చీపురు ముట్టుకోకూడదు. దాన్ని నేను సాటిస్ఫై చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ చెప్పండి అమ్మగారు. ఒక చిన్న ఇప్పుడు ఇవాళ కర్రలు వచ్చి ఒక చిన్న ఫ్లాట్గా వస్తుంది క్లాత్, ఇట్లా తుడుచుకోవచ్చు. నేను వంటిల్లు హాలు చెత్తగా ఉన్నాయి, నేను చేయలేదు, 8 అయిపోయింది దీపం పెట్టడం ఇప్పుడు అని అనుకున్నాను అనుకో, బయటకు లేక ఒకసారి హాలు కిచెను ఆ గుడ్డ దాంతో లాగేస్తాను చెత్త పక్కకి, ఇల్లు క్లీన్గా ఉంటుంది. చీపురు తీయను, చీపురు పట్టుకోను. పట్టుకోకూడదు అంటే ఏం లేదు, అదొక బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉందా, అంతే అంతే. అవసరం అయింది, 10 మంది అయ్యాం భోజనాలకి, ఇల్లు ఉంచుకోవాల్సిందే ఖచ్చితంగా కదా. ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి సరిపోతుంది, పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, మొత్తం చించి అంతా పోసారనుకో, తప్పకుండా ఊడ్చుకోవాలి కదా. దానివల్ల ఏదో అయిపోతుంది అనుకోద్దామా, ఇలాంటి దాని లక్ష్మీదేవి ఉండదు. ఇలాంటి తంబుల మీదకి వెళ్ళబోకండి. మీ అవసరం ప్రధానమైంది, మన పద్ధతి మన ఇంట్లో ఉంది. అత్తగారు వద్దంటున్నారు అనుకోండి, మానేయండి, ఒక దెబ్బతో పోతుంది. అత్తగారికి ఇష్టం లేదు, ఆవిడ అదేదో 100 రూపాయలు ఎందుకు పోయినాయంటే నేను నువ్వు ఇల్లు ఊడ్చావు కాబట్టి అంటుందేమో, అప్పుడు మానేయండి. అత్తగలైన కోడలు ఉత్తమరాలు నాలాగా చక్కగా ఊడ్చేసుకోండి, పర్వాలేదు, భయపడద్దు. ప్రధానమైంది ఏంటంటే మనం చేయవలసిన చేయకూడని పనులన్నీ కూడా మన లివింగ్కి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏర్పరిచినవి. అవి మనం విధి నిషేధాలుగా భావించి చేయాల్సిందే, లేకపోతే కుదరదు, చేయకూడదు, చేస్తే కొంపనిపోతుంది. ఇలాంటి విపరీత భావాల్లోకి వెళ్ళద్దు. ఓకే, సరే, ఊడ్చటం విషయం అయితే ఓకే రమ్మగారు, చెత్త విషయం ఏం చేయాలి? చెత్త విషయం కూడా ఇప్పుడు నీకు అంతా క్లియర్ గా కనపడితే సరే. కాదండి, చెత్త బయటికి వేయకూడదా? వేయరు సాధారణంగా. ఇప్పుడు చెత్త బయటకంటే ఎక్కడేస్తావో చెప్పు. డస్ట్బిన్ తీసి మనం గుమ్మం బయట పెడతాం. గుమ్మం బయట పెడితే ఏదైనా కుక్కో పిల్లో ఎలకో పడేదా? మరి కాదు రమ్మగారు, ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో మనం ఈవినింగ్ చెత్త తీసి బయట పెడితేనే వాచ్మెన్ వచ్చి తీసుకెళ్తాడు కదా. ఎర్లీ మార్నింగ్ పెడతాం, మరి మాకేమో ఈవినింగ్ ఏం చేయమంటారు చెప్పండి? పెట్టేయండి, ఏం పర్వాలేదు, పెట్టేయండి. మీ బిల్డింగ్ లో నుంచి పొద్దునే కదా వెళ్తుంది, అంతే కదా, నైట్ మొత్తం కలెక్ట్ చేసుకుని వాచ్మెన్ కింద పెడతాడు. కానీ మీ బిల్డింగ్ దాటదుగా, దాటదు. మీ బిల్డింగ్ అంటే మీలే కదా, లక్ష్మీదేవి మా బిల్డింగ్ లో, బిల్డింగ్ లోనే ఉందమ్మా. ఇలాగా ప్రతిదీ కాంప్లికేటెడ్ అనుమానాలు చూసారా, ఇప్పుడు మీకు నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి రమ్మ. అవును, మీకు మార్నింగ్ తీసుకెళ్తారు, మాకు మరి ఈవినింగ్ తీసుకెళ్తారు. ఏం చేయాలి అలాంటప్పుడు? చెత్తని ఇంట్లో పెట్టుకోలేం కదా. అవును, పొద్దునే పంపించేసేయాలి, సాయంత్రమే పంపించేసేయాలి. ఏం పర్వాలేదు, మీ బిల్డింగ్ దాటదు కదా కాబట్టి అలా అనుకోని, అంతే, ఏం పర్వాలేదమ్మా. ప్రధానమైంది ఇల్లు శుభ్రంగా ఉండటం, మీ మనసుకి భయం లేకుండా ఉండడమే ఇంపార్టెంట్. లైఫ్ మనకు అసలే చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి, మనకి వాటిని ఏం చేయలేకపోతున్నాం. సమాధానం లేని ప్రశ్నలు మన జీవితానికి ఎన్నో. ఇలాంటివి పాత పద్ధతుల్ని కొత్త వాటిని మేళవింపు చేసుకుని అలా చేస్తే అదైపోతున్నామో, ఇలా చేస్తే కొంపనిపోతున్నామో, ఏం భయపడకండి. అలా ఏం అవ్వదు. మీరు స్థిమితంగా, ధైర్యంగా, భగవంతుడి పట్ల విశ్వాసంతో, ప్రపంచం పట్ల ప్రేమతోటి ఉన్నంతకాలం ఏమీ అవ్వదు. అన్ని బాగానే ఉంటుంది. మానసిక ప్రశాంతతతో ఉన్న కాలం, ఇంకా అసలు దాంతో ఉన్నంత కాలం ఏది అవసరం లేదేమో. లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదు, మన ఊళ్ళోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్తే ఏం పర్వాలేదు. రైట్, థ్యాంక్ యూ రామ్ గారు. నమస్తే.